తక్కువ మాట్లాడతారు కానీ ఇప్పుడన్నా మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవాలి. లెట్ మీ వెల్కమ్ శ్రీ విష్ణు గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ నేచురల్ పర్ఫార్మర్. అందరికీ నమస్కారం అండి. వాసు ఇంకా 4 రోజులే ఉంటాడు, అరవింద్ కృష్ణ అయిపోతాడు. ముందుగా మెంటల్ మదిలో మా యంగ్ టీమ్ రాజ్ సార్ ఫస్ట్ నాకు కథ పంపారు. కథ పంపిన వెంటనే కథ విన్న వెంటనే ఈయన భయసంతరం అనుకున్నాను. ముందు ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చింది. ఆయన ఫేస్బుక్లో ఫాలో అవుతూ ఉండేవాడిని, ఫొటోస్ ఇవన్నీ చూసేవాడిని. ఈయనేంటి, నా ఎంత యూత్ఫుల్ టేస్ట్ ఉంది ఈయనకి. అప్పటికి అన్ఫార్చునేట్లీ నేను పెళ్లి చూపులు రిలీజ్ అయిపోయింది, నేను చూడలేదండి ఊర్లో లేనప్పుడు చూడలేదు, మిస్ అయ్యా. వెంటనే చూద్దామంటే అది అప్పటికి ఇంకా యూట్యూబ్లో కూడా రాలేదు, ఎక్కడో ఊరు బయట ఎక్కడో థియేటర్లో ఆడుతుంది. పని కట్టుకుని వెళ్ళి చూశాను. అప్పుడు అనుకున్నాను, అమ్మో ఈయన మామూలుడు కాదు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా లేకపోతే నాకు రీసౌండ్ వస్తుందా. లేదు, రీసౌండ్ వస్తుంది. అంతే, వచ్చి నెక్స్ట్ ఆయన కలిశాను. అప్పుడు కంప్లీట్ ఆయన మీద నాకు ఒపీనియన్ మారిపోయింది ఫ్రాంక్లీ. అంటే భలే, అంటే ఇటువంటి సబ్జెక్ట్ ఓకే చేయాలంటే మంచి టేస్ట్ ఉండాలి, మంచి యూత్ఫుల్ ఇది ఉండాలి. నేనే కొంచెం పెద్దవాడిని అయిపోయానేమో అనుకుని టీ షర్ట్లు చాలా రోజులు అయిందండి వేసుకోవటం మానేసి. కానీ ఈయన చూసాక చూసి ఉన్నట్టు ఇటు ఈయనేంట్రా బాబు, ఈయన అసలు టీ షర్ట్లు ఇక్కడికి మడత పెట్టి మంచి యూత్ఫుల్గా తయారవుతున్నాడు. ఈయన చూసి నేను మళ్ళీ డ్రెస్సింగ్ మార్చా. అంటే మేమందరం చిన్నపిల్లలండి, మా టీం, మా వివేక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అంతా, కెమెరామెన్ అందరూ యంగ్స్టర్స్, బాగా యంగ్స్టర్స్ అందరూ పిల్లలు. రాజ్ సార్ ఏమో పసిపిల్లడు అనమాట. అంత మంచి మనసు అయింది, అంత ఓపెన్గా ఉంటారు. కోపం వచ్చిన అక్కడే, ప్రేమ వచ్చిన ఇక్కడే, ఆపలేమైంది. అందుకు కొంచెం దూరం దూరంగా ఉండేవండి. యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ సార్, ఫస్ట్ రాజ్ సార్కి చాలా థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. తర్వాత ఈ సినిమా అంతా పూర్తయిన తర్వాత సురేష్ బాబు గారు దాన్ని తీసుకుని ఎలా చేస్తే బాగుంటుంది, సినిమా బాగుంది, దీన్ని ఇప్పుడు జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని మంచిగా ప్లాన్ చేసి. అప్పుడు ప్రివ్యూస్ అనేసరికి నాకు ముందు భయం వేసిందండి, అంటే ముందు ఏమనుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఇది. కానీ అది వేయడం వల్ల చాలా, అంటే మేము అనుకున్నవన్నీ ఎక్స్పెక్ట్ చేసినవన్నీ థియేటర్లో దగ్గరుండి ముందుగానే మేము టెస్ట్ చేసి చూసుకున్నట్టు ఉందన్నమాట. అన్నీ ఎక్కడెక్కడ ఏదేదో అనుకున్నామో, ఎక్కడెక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందో, అవన్నీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. సో అలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు, అంటే కొంచెం టెన్షన్ లేకుండా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. నాకు తెలిసి ఇది చిన్న ఐడియా అయి ఉంటుంది ఇది, ఎంత లేకపోతే ఇన్ని రోజుల నుంచి ఇలాగా మంచి మంచి సినిమాలు అందిస్తారు మీరు. చాలా థ్యాంక్స్ సార్. తర్వాత ఈ సినిమాకి ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, హర్షిత్, దినేష్, సచ్విన్ ఉన్నారా ఇక్కడ, అందరు వీళ్ళు చెప్పానా మర్చిపోయినా, మెయిన్ వీళ్ళు నలుగురునండి ఈ సినిమాకి. ప్రతిదీ కూడా ఫిల్మ్ నగర్ దగ్గర మా ఆఫీస్ ఉంది, ప్రతిదీ కూడా ఆఫీసులోనే జరిగేది, షూటింగ్ తప్ప ప్రతిదీ కూడా వీళ్ళు నలుగురు ఒక గదిలో కూర్చునే చేశారు ఈ సినిమా. చాలా థ్యాంక్స్. 24 అవర్స్ ఆఫీసులో ఉండేవారు, ఎప్పుడు పడుకునేవారు నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు కష్టాన్ని చూసి నాకు సిగ్గేసేది, నేను ఇంకా కష్టపడాలా ఏంటి, వీళ్ళకి ఏం అడగరు, ఏం చెప్పరు. షూట్లో కూడా అంతే, మైక్ ఉండదు, ఏముండదు, సీన్ తీసేమంటే మనం ఏదో చేసేద్దాం అని వెళ్తాం, ఒప్పుకోడు, ఏం కావాలి అదే, ఫోన్ గట్టిగా చెప్పడు, భయ్యా అని ఇలా చేతులు పెట్టేవాడు. ఒక 2 రోజులకి అర్థమైంది నాకు, ఓహో మనం ఏం ప్రయోగాలు చేయకూడదు, ఏం చెప్తే చేసేద్దాం అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ చేశాను. తర్వాత చూసుకున్నాక చాలా షాక్ అయ్యానండి. ఈ సినిమాలో నాకు తెలిసి ఒక్క సీన్లో కూడా నేను యాక్ట్ చేసినట్టు ఉండదు అని నాకు అనిపించింది. రేపు మీరే చెప్పాలి ఎలా ఉంటుందో. ఇంకా వివేకాత్రేయ ఎలా అయిపోయాడంటే, నాకు తెలిసి మమ్మల్ని ఇద్దరిని ఒక రూమ్లో వదిలేస్తే కొన్ని సంవత్సరాలు బతికేస్తామేమో, అంటే వేరే విధంగా అనుకోకండి, సొంత అన్నతమ్ముల కంటే ఎక్కువ. మరి సొంత అన్నతమ్ముల కంటే ఎక్కువ అంటే ఏంటి అంటే తెలియదు, అది తెలియదు. మేము ఎంత ఎమోషనల్గా అటాచ్ అయిపోయామంటే, మా ఆఫీస్ పక్కనే జో అచ్యుతానంద సెట్ ఉండేదండి, మేము ఎప్పుడు కూర్చొని మాట్లాడుకున్నా సెట్ మా పక్కన ఉండేది అన్నమాట. ఈ మధ్యన తీశారు 1 మంత్ బ్యాక్. ఎంత కనెక్ట్ అయిపోయామంటే, ఒక సెట్ అక్కడి నుంచి తీసేసినప్పుడు ఏదో మిస్ అయిపోయాం, ఏదో ఫీలింగ్. అంటే రోజు మేము కలిసి మాట్లాడుకునే ఒక ప్లేస్లో ఆ సెట్ లేకపోయేసరికి ఏదో మిస్ అవుతున్నాం భయ్యా, అంటే అంత కనెక్ట్ అయిపోయాం అన్నమాట ఆ ప్లేస్కి.
రేపటి నుంచి మరి మీరు ఈ సినిమా యొక్క ఆఫీస్ మాత్రం మార్చుకోండి, అక్కడే పెట్టండి, మేము ఎప్పుడన్నా సరదాగా వస్తూ ఉంటాం. వివేకాత్రేయ చాలా చిన్న కుర్రాడు, మామూలుడు కాదు, చాలా తెలివైనడు. ఆ వయసులో అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం అవ్వట్లేదండి. ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన నివేత, ఫస్ట్ ఫిలిం, ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్, ఆ అమ్మాయిని డిజైన్ చేసిన విధానం చూస్తే ఇంట్రా ఈ డైరెక్టర్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా అమ్మాయిల మీద అన్నట్టు అనుకున్నా, అంటే ఆడవారి మీద. ఎందుకంటే నెక్స్ట్ స్టోరీస్ అడిగా ఏంటి నీ కాన్సెప్ట్ అన్నట్లో కూడా, అంటే మన తెలుగులో బేసిక్గా హీరోకే మెయిన్ ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం, అంటే మ్యాక్సిమం ఛాన్స్ రాదు గమ్మని హీరోయిన్ క్యారెక్టర్లు బాగా ఇది చేసి బాగా చూపించే అవకాశం ఎక్కువగా రాదు. మనవాడు అన్ని స్టోరీల్లో లేడీ క్యారెక్టర్ హీరో అండి, హీరో అంటే స్ట్రాంగ్. నాకు చాలా ముచ్చటేసింది, ఇంకా ఆ క్యారెక్టర్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, ఎరగదీసింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అని ఈ ట్రావెలింగ్లో నాకు అర్థమైంది. అతని మీద, అతని చుట్టూ, అతను పెరిగిన వాతావరణం, అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. చాలా మంచి వాళ్ళు తన పక్కన ఉన్నారు, ఇలాగే ఎప్పటికీ తనతో పాటు ఉండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ఫస్ట్ టైం చూసుకున్న తర్వాత, మొత్తం చేసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ అనిపించింది, ఇది నా పర్సనల్ ఫీలింగ్, విశ్వనాథ్ గారు కథ తీసుకుని ఆ కథకు జంధ్యాల గారు మాటలు రాసి మణిరత్నం గారు ఆ సినిమాని డైరెక్ట్ చేస్తే ఒక చిన్న బడ్జెట్లో ఎలా ఉంటుందో ఆ విధమైన హాయ్ నాకు కలిగిందండి ఈ సినిమా చూసిన తర్వాత. ఇది నా పర్సనల్ ఫీలింగ్, రేపు మీరు చూసి చెప్పాలి. చాలా మంచి భవిష్యత్తు ఉందనుకుంటున్నాను వివేక్కి, అంటే భవిష్యత్తుల గురించి మాట్లాడేసి అంత సీన్ నాకు లేదు, ఇంకెక్కువ నేను మాట్లాడండి ఆయన గురించి. ఇంకొక ప్రశాంత్ గారి పొట్టిగా ఉంటారని కనిపించగలరండి, ఈ పేరు గుర్తుంచుకోండి, కటౌట్ కొంచెం కనిపించదు మీకు, వెళ్ళరమ్మా. ఈ పేరు గుర్తుంచుకోండి, ప్రశాంత్ విహారీ చాలా గొప్పడవుతాడు, చాలా గొప్పడవుతాడు, చాలా అంటే చాలా గొప్పడు అంటే చాలా గొప్పడవుతాడు. అందరూ ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ నా ఫ్రెండ్స్కి ఏం చేసిన కిరీటి, అది మనోసాకి క్యారెక్టర్ చేసిన వాళ్ళు అమృత అందరూ కూడా, శివాజీ రాజా గారు ఎస్పెషల్లీ, సినిమాకి షాకింగ్ ఫ్యాక్టర్ ఆయన ఒకటి అనమాట. ఆయన కనిపించినప్పుడల్లా మీరు నవ్వుకుంటారు ఖచ్చితంగా. ఈ సినిమా 24ని అందరూ థియేటర్లోనే చూడండి. ఈ సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నేను ఏం చెప్పను. ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళే వరకు మీ మొహం మీద చిరునవ్వు అలాగే ఉంటుంది. ఫ్యూచర్లో వివేకాత్రేయ సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా సరే వివేకాత్రేయ పేరు గుర్తొచ్చినప్పుడు మొహం మీద చిన్న చిరునవ్వు ఉంటుందండి, అంతవరకు గ్యారంటీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ లైక్ సర్ప్రైజ్, షాక్డ్, ఇస్ దట్ యూ అని నేను అసలు ఆశ్చర్యపోతున్నాను. ఇంత నేచురల్ కన్ఫ్యూజన్ ఏం మాడని నాకు తెలియదు, అర్జెంట్గా చూసుకోవాలి. దట్స్ రియలీ వెరీ స్వీట్ ఆఫ్ యూ అండి. పేరున అందరినీ గుర్తుంచుకుని మరీ చెప్పారు. బట్ ఈరోజు మా హీరో ఆఫ్ ద డే మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ, లెట్ మీ వెల్కమ్ ప్రశాంత్ టు స్పీక్ ఆఫ్ యువర్స్.